నమస్కారం నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ మంచర్ ట్రాఫిక్ అవేర్నెస్ లో భాగంగా ఒక చిన్న ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను ముఖ్యంగా ఇప్పుడు మేము రోడ్లపైన కొన్ని టీమ్స్ పెట్టాము ఫైవ్ అఫ్సర్ల ఆర్డర్స్ ప్రకారంగా ఏంటి పాత ఛాలెంజ్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి మేము రోడ్ పైన ఆపి చెక్ చేసి మరీ ఫైన్ కట్టిస్తున్నాము సో ఆ చేయడం ఆ ప్రక్రియ చేయడం వల్ల మీకు చాలా టైంని ఆలస్యం జరుగుతుంది సో దయచేసి మీరందరూ కూడా గూగుల్లో వెళ్ళి www.ecalan డబ్ల్యూ కొట్టేస్తే మీకు ఒక సైట్ ఓపెన్ అవుతుంది అందులో మీ వాహనం నంబర్ కొట్టేసి మీ వాహనంకి పాత పెండింగ్ ఛాలెంజ్ ఏమైనా పెండింగ్ ఉన్నది చూసుకోవచ్చు చూసిన వెంటనే దయచేసి వాటి అన్నింటిని కూడా కట్టేసేయండి సో మీకు పోలీస్ వాళ్ళు ఆపి ఈ ఇన్కన్వీనియన్స్ అనేది దూరం అవుతుంది దయచేసి అది ఒకటి చూడండి అలాగే ఒక వాహనం అమ్మే క్రమంలో కొనేవారు ఈ పాత ఛాలెంజ్ ఏమైనా పెండింగ్ ఉన్నాయి అనేది చూసుకోండి మేము వాహనం పట్టుకున్నప్పుడు చాలామంది అంటున్నారు సార్ నేను లాస్ట్ మంతే కొన్నాను కానీ పాత పాయింట్స్ అన్నీ నాకు సంబంధించినవి కావు సార్ మా నాకు వెహికల్ అమ్మిన ఓనర్కి సంబంధించినవి చెప్తున్నారు కానీ పట్టుకున్నప్పుడు మాత్రం మా పని కూడా పేమెంట్ చేయాలని చెప్పి మేము ఇన్షూర్ చేస్తున్నాము సో దయచేసి కొనేవారు కూడా www.ecalan అనే వెబ్సైట్కి వెళ్ళి ఈ బండి పైన ఏమైనా పాత ఛాలెంజ్ పెండింగ్ ఉన్నాయా చూసుకొని అవన్నీ కూడా పాత ఓనర్తోనే కట్టించి ఆ వాహనాన్ని కొనుగోలు చేయండి అలాగే లేదు ఆ వాహనం అనేది మీరు కంపల్సరీగా అమ్మేస్తున్నారు లేదంటే డిస్పోజ్ చేస్తున్నారు లేదంటే స్క్రాప్ చేస్తున్నారు అన్నప్పుడు దయచేసి రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయండి మీ పేరు పైన ఉన్నటువంటి నంబర్ని ఏదైతే నమోదై ఉంటుందో దానిని క్యాన్సిల్ చేసినాకనే ఆ వాహనాన్ని స్క్రాప్కో లేదంటే డిస్పోజ్ చేసే ప్రక్రియను చూడండి లేదు అంటే మీ పేరు మీద పెండింగ్ ఉండిపోతుంది మీరు నెక్స్ట్ వాహనం కొన్నప్పుడు మీకు ట్యాక్స్ అనేది యాడ్ అవుతుంటుంది సో దయచేసి ట్రాఫిక్ రూల్స్ అందరం కూడా పాటిద్దాము సురక్షితంగా ఉందాము మీ భద్రతే మా బాధ్యత థ్యాంక్ యూ నమస్కారం